ఇంజనీర్గా ఉద్యోగం చేసినప్పుడు జీతం ఎంత ఉండేది? మొదటి జీతం అందుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? యా, నా ఫస్ట్ శాలరీ 960 రూపాయలు. సో దిస్ ఎ బిగ్ థింగ్ యాక్చువల్లీ, ఎందుకంటే అప్పుడు నా మా ఫాదర్ ఇంకా రిటైర్మెంట్ కాలే, అప్పుడే లాస్ట్లో ఉండేది. మా ఫాదర్ శాలరీ ఇట్ వాజ్ లైక్ సంథింగ్ అయితే 60 రూపాయలు. సో నాకు 960 రూపాయలు అంటే ఇట్స్ లైక్ 10 టైమ్స్ మోర్ కదా, బిగ్ థింగ్ అది. సో దాని తర్వాత నేను విత్ ఇన్ 1 ఇయర్లోనే నాకు మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ అయిన తర్వాత నాకు 1500 రూపాయలు జీతం డిప్యూటీ ఎగ్జామినర్గా. సో దట్ ఇస్ లగ్జరీ. సో నేను నా ఫస్ట్ అంటే మనము బ్యాక్గ్రౌండ్ కింద నుంచి వచ్చినాం కాబట్టి ఎలా ఉండేదంటే అది గమ్మత్తు పేదరికం కదా. సో అసలు నేను వచ్చినప్పుడు ఏం కొనుక్కోలే, నాకు ఏముండదు, 50 రూపాయలు కదా అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు కదా లైఫ్ కదా. తర్వాత ఇది వచ్చింది. సో అదే 960 రూపాయల నుంచి నేను జమ్మకాణాలు కొనుక్కున్నాను, అదే 950 రూపాయల నుంచి ఫస్ట్ నవార్ మంచం కొనుక్కున్నాను, అదే 960 రూపాయల నుంచి ఒక 2-3 స్టీల్ బిందెలు కొనుక్కున్నాను, చిన్నప్పటి కిచెన్ సామాగ్రి అదే అప్పుడే అట్లా అనమాట. నేను ఫస్ట్ 1 ఇయర్లో మహదేవ్పూర్లో పనిచేశాను. మహదేవ్పూర్ మాదరీనగర్. సక్క నుంచి నాకు డిప్యూటీ ఎగ్జామినర్ వచ్చింది, వరంగల్కి ట్రాన్స్ఫర్ అయ్యాను ట్రైనింగ్ చేయాలి. నాకు కుర్చీలు లేవు. సో ఎంత విచిత్రం అంటే నా లాగేజ్ అంతా కూడా ఒక ఆర్టీసీ బస్సు వేసుకుని వరంగల్ వచ్చేసాను, అంతే చిన్నగా ఒక మూట కట్టుకొని వచ్చేసాను. అంటే అంత తక్కువ ఉండేది నాది. సో దర్ ఇస్ ఏ లైఫ్ అది అంతా కూడా. సో అట్లా బీటెక్ చేసి మళ్ళీ దాని తర్వాత కాలేజీ చదువుకున్నప్పుడే మళ్ళీ ఎస్ఆర్ శంకర్ గారే మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్ ఉన్నవాడు. సో ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఆయనకి అఫ్కోర్స్ నేను ఎంట్రెన్స్ కూడా పాస్ అయ్యాను ఎంటెక్ ఎంట్రెన్స్కి, ఆర్ఈసీ వరంగల్, ఎన్ఐటీ వరంగల్లో నాకు ఎంటెక్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్గా డిప్యూటేషన్ ఇచ్చాడు ఆయన ఆర్డర్స్. సో నాకు శాలరీతో నేను చేసుకోవచ్చు అనమాట, అట్లా ఎంటెక్ చేశాను అక్కడ. సో దాని తర్వాత కొన్ని రోజులు కంటిన్యూ చేసి దాని తర్వాత ఇంకా మొత్తానికి రూరల్ డెవలప్మెంట్ షిఫ్ట్ అయిపోయాను. శంకరన్ గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు మీరు అక్కడ ఆయన దగ్గర స్టూడెంట్, ఆ తర్వాత మళ్ళీ ఆయన దగ్గరనే మీరు పనిచేశారు. అంటే ఇలా మీరు కలిసినప్పుడు మీరు ఉద్యోగిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా శంకరన్ దగ్గర పోయినప్పుడు ఆయన అన్న మాటలు ఏమైనా గుర్తున్నాయా? శంకరన్ గారిని నేను అప్పటి నుంచి కలిసినప్పుడు చెప్పాను. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీగా మాకు ఆర్ఎన్బిలో ఉన్నప్పుడు నేను వెళ్ళి సార్ నేను ఇట్లా మీరు మాకు చేశారు ఇలా చేశారని గుర్తు చేశాను ఆయనకి. ఆయన చాలా ఎంత సింపుల్ పర్సన్ అంటే ప్రతిదానికే నవ్వుతాడు. సో ఈ నెవర్ ఫీల్ దట్. నేను శంకరన్ గారిని ఇంకొకసారి ఎప్పుడు కలిశానంటే ఆయన ట్రాన్జిట్ హౌస్ అని ఒకటి ఉంటుంది మాకు కుందనబాగ్లో. అక్కడ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు అక్కడ ఒక జస్ట్ ఒక 1 బెడ్రూమే ఉంటుంది, ఇంకేం ఉండదు, ఒక 1 బెడ్రూమ్ చిన్న కిచెన్ ఉంటుంది. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ అయినప్పుడు కూడా అందులో ఉన్నాడు ఆయన. ఈ నెవర్ క్లెయిమ్డ్ ఏ బిగ్ బంగ్లా దో హీ వాజ్ ఎలిజిబుల్. సో ఆ ట్రాన్జిట్ అవుట్ ఒక 1 రూమ్ నాకు చాలు కదా 1 రూము, ఎందుకంటే హీ వాజ్ నాట్ మ్యారీడ్. సో అందులో ఉండేవాడు, అంత సింపుల్గా ఉండేవాడు అనమాట. అంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు అంటే ప్రజలకి చేయాలి అనేది ఒకలాంటి ఇన్స్పిరేషన్ వస్తుంది మనకి. ఇప్పుడు నేను చాలాసార్లు ఇప్పుడు నన్ను ఒక ఇంజనీర్గా నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ఎండ్బిగా చీఫ్ ఇంజనీర్ ఆర్ఎండ్బిగా ఎవరు కూడా రూరల్ డెవలప్మెంట్కి వెళ్ళి మహిళలతో పనిచేయడం చేయరు, పిచ్చర్ లాగా చూస్తారు. మా బ్యాచ్మెంట్స్ అందరూ నన్ను పిచ్చర్ అనుకునేవాళ్ళు, నేను ఇట్లా పనిచేసుకుంటూ వెళ్తుంటే లాస్ట్ అందులో ఉండే మజా వేరు కదా సార్, అది వేరు కదా వచ్చేటి అవి ఇవి ఉంటుంటాయి. కానీ బట్ నా మీద ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా కేఆర్ శంకరన్, ఎస్ఆర్ శంకరన్ గారు, కే రాజు గారు నా గురువు ఆయన, కొప్పులరాజు గారు. సో ఆయన కూడా ఎంత కమిటెంట్తో పనిచేసేవాడో నాకు బాగా తెలుసు అనమాట. సో అట్లాగే మనకి బిఎన్ యుగంధర్ గారు, ఆయన ప్రైమ్ మినిస్టర్ హాస్టల్ పనిచేసేవాడు, మా చాలాసార్లు మా దగ్గరికి వచ్చి మా పనిచేసేవాడు. సో అట్లా చాలామంది ఇలాంటి వ్యక్తులు బాగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు అనమాట. అంటే మనం ఒక్కరము కొంచెం త్యాగం చేస్తే, మనం ఒక్కరము అవినీతికి కొంచెం పక్కన పెట్టేస్తే వీ కెన్ బీ యూజ్ఫుల్ ఫర్ ది ఎంటైర్ కమ్యూనిటీ. మనం ఒక్కరమే, మనము నా కొడుకులు నా బిడ్డలు నా కుటుంబము నేను ఇక్కడ ఇండ్లు ఉండాలి అక్కడ ఇండ్లు ఉండాలని మన సెల్ఫ్ ఎజెండా పెట్టుకుంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ ది పీపుల్. ఎందుకంటే నువ్వు ఇందులో ఈ చక్కర్లో పడితే నీకు మళ్ళీ అది కనబడదు, బ్లర్ అయిపోతుంది అంతా కూడా. అదే మనం దీన్ని పక్కన పెడితే ఈ లార్జర్ ఎజెండా మీకు బాగా కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంటుంది అనమాట. ఒక్కరం అంతే, ఒక్క కుటుంబం అంటే ఏమో అందరూ కూడా ఏముంది మనకి, ఏమైనా వేఆర్ లూజింగా. అరే నేను చచ్చిపోయేంత వరకు నాకు పెన్షన్ వస్తుంది, చచ్చిపోయేంత వరకు నాకు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, నేను చచ్చిపోయినాక నా భార్య కూడా వస్తుంది, ఇంకెందుకండి లంచము, ఇంకెందుకండి ఆర్ఎండ్బి కదా, అవసరం లేదు కదా. సో అది మేము శంకరన్ గారి దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది అనమాట, శంకరన్ గారు అయితే కొప్పలరాజు గారు అయితేనే. సో అది ఆ ఆస్పెక్టు మనకి పోతే వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ది పీపుల్. చక్కగా అందులో ఎంజాయ్ చేయొచ్చు, ఆ కిక్ని ఎంజాయ్ చేయొచ్చు మనం చక్కగా. సో దట్ ఇస్ ఇన్స్పిరేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా.
మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.